టీఆర్సీ కొలికి రెండు మూడు రోజుల్లో ప్రకటన ఆర్థిక శాఖ అధికారులతో సీఎం కసరత్తు నివేదిక ఇచ్చాకే తేల్చాలంటున్న ఉద్యోగులు చర్చలకు పిలుస్తారని ఆశ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వేతన సవరణపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాదని అందరూ తమవాలేనని వారి ప్రధాన డిమాండ్లను పరిష్కరిద్దామని ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా వెల్లడించిన ముఖ్యమంత్రి ఆ దిశగా ముందుకెళ్తున్నారు గడిచిన మూడు నాలుగు రోజుల్లో అటు ఆర్థిక శాఖ అధికారులు ఇటు పరిపాలనా విభాగం ఉన్నతాధికారులతోనూ ఇదే విషయమై సీఎం జగన్ లోతుగా చర్చించారు ఉద్యోగులకు ఇప్పుడు చెల్లిస్తున్న వేతనాలు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు పద్దెనిమిది వేల కోట్ల మేర పెంచినట్లుగా అధికారులు చెబుతున్నారు రెగ్యులర్ ఉద్యోగులతో పాటుగా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న వారికి ఐఆర్ వేతనాల పెంపుతో ఈ వారం పెరిగినట్లు తేల్చారు ఇప్పుడు పీఆర్సీ నివేదిక మేరకు ఉద్యోగుల వేతనాలు పెంచాలంటే ఎంతమేర భారం పడుతుందనే అంశంపైన లెక్కలు వేస్తున్నారు పది రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటానని ఇటీవల తిరుపతిలో సీఎం స్వయంగా ప్రకటించిన తరువాత పీఆర్సీపై ప్రక్రియ ఊపందుకుంది ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పూనుకోవడం తమ డెబ్బై డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన పిఆర్సీపై కొంత స్పష్టతనిచ్చింది రెండు మూడు రోజుల్లో తేలిపోయే అంశంపై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేసి నష్టపోవద్దని హెచ్చరించారు తాజా పరిణామాల నేపథ్యంలో పిఆర్సీపై సోమ లేదా మంగళవారం ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే చెప్పాలి ఒక్క శాతం పెంచితే నాలుగు వందల కోట్ల రూపాయల భారం ఇప్పటికే ఇరవై ఏడు శాతం ఐఆర్ ఇస్తున్న పరిస్థితుల్లో ఎంతమేర పెంచాలనే దానిపై కసరత్తు సాగుతోంది ముప్పై నుంచి ముప్పై ఆరు శాతం వరకు పెంచితే ఎంతమేర భారం పడుతుందనే విషయంపై అంచనాలు సిద్ధం చేశారు మూడు డీఏలు పెండింగ్లో ఉండడంతో ముప్పై పైనే పీఆర్సీ ఖరారు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం ముప్పై శాతం పీఆర్సీ అమలు చేస్తుంది అయితే డీఏలపైనే ఇప్పుడు ప్రభుత్వం ఆలోచనలు పడినట్లుగా తెలుస్తోంది నివేదిక లేకుండా పీఆర్సీనా వాస్తవానికి ప్రభుత్వం పీఆర్సీ ఇచ్చేందుకు అధికారులు ఇచ్చే నివేదికను ఉద్యోగుల ముందు పెట్టడం దానిపై ప్రతిపాదనలు అభ్యంతరాలు తీసుకోవడం దాని ఆధారంగా తుది పీఆర్సీ అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం పీఆర్సీ నివేదిక ఇవ్వకుండానే నేరుగా పీఆర్సీ ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది దీంతో నివేదిక లేకుండా పీఆర్సీ ప్రకటిస్తే ఊరుకునేది లేదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి పీఆర్సీ నివేదిక బయట పెట్టకుండానే పీఆర్సీ ప్రకటిస్తే మోసం చేసినట్లేనని వాదిస్తున్నాయి ఉద్యోగ సంఘాల ఆశాభావం పీఆర్సీ పైన సోమవారం ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు తీసుకోవడానికి ప్రభుత్వం ఆహ్వానించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగ సంఘాలు ఎంత మేర తాము ఫిట్మెంట్ ఆశిస్తుంది చెప్పిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆలోచన బయటపెట్టే అవకాశం ఉంది చివరగా ముఖ్యమంత్రి వద్ద జరిగే చర్చల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు ఈ మొత్తం ప్రక్రియను వచ్చే వారంలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు వచ్చే ఏప్రిల్ నుంచి అమలైతే పీఆర్సీ అమల్లోకి వచ్చిన ప్రస్తుతానికి జీపీఎఫ్ ఖాతాలో జమ చేసే విధంగా నిర్ణయించి వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుండి పెరిగిన వేతనాలు చెల్లించేలా ఉద్యోగ సంఘాల ముందు ప్రతిపాదన చేయనున్నట్లుగా తెలుస్తోంది అయితే పీఆర్సీతో పాటుగా సిపిఎస్ రద్దు మరో డెబ్బైకి పైగా ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ప్రభుత్వం ఫోకస్ చేసింది వీటిలో ఎంతవరకు తక్షణం పరిష్కరించే అంశాలున్నాయనే దానిపై కస్